Next one, integral x square into tan inverse x dx. So, ikkada idi inverse trigonometric function, idi algebraic function, and we know that inverse trigonometric function does not have standard form. దీనికి సంబంధించి ఇంటిగ్రేషన్లో స్టాండర్డ్ ఫామ్ లేదు, అంటే డైరెక్ట్ ఫార్ములా లేదు. సో డైరెక్ట్ ఫార్ములా లేదు కాబట్టి దిస్ మస్ట్ అండర్గో డెరివేటివ్. సో ఇది డెరివేటివ్ కిందకి వెళ్ళిపోవాలి. సో ఆటోమేటిక్గా ఇది ఇంటిగ్రేషన్ కిందకి వెళ్ళిపోతుంది అది. సో యూవి అనే రెండు ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ డైరెక్ట్ ఇంటిగ్రేషన్ లేని దాన్ని మనం డెరివేటివ్ కింద తీసుకుంటాం. సో ఆటోమేటిక్గా రిమైనింగ్ అది ఇంటిగ్రేషన్ ఉంటుంది అది. సో దాన్ని మనం ఇంటిగ్రేషన్ పార్ట్ కింద తీసుకోవాలి. సో బై పార్ట్స్ ఫార్ములా ఇంటిగ్రల్ యూవిడిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు యూ ఇంటూ ఇంటిగ్రల్ విడిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డియూ బై డిఎక్స్ ఇంటిగ్రల్ విడిఎక్స్ హోల్ డిఎక్స్ ప్లస్ సి ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. నౌ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. సో యూ మీన్స్ టాన్ ఇన్వర్స్ ఎక్స్, ఇంటిగ్రల్ v మీన్స్ x స్క్వేర్ dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ du బై dx డెరివేటివ్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ x ఇంటూ ఇంటిగ్రల్ v మీన్స్ ఇంటిగ్రల్ x స్క్వేర్ dx హోల్ dx ప్లస్ c. సో దట్ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ x ఇంటూ ఇంటిగ్రల్ x స్క్వేర్ dx ఇంటిగ్రల్ x పవర్ n dx ఫార్ములా x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 పవర్కి ఒకటి యాడ్ అవుతుంది, దాన్నే మనం కింద రాసుకోవాలి. సో x పవర్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 దట్ మీన్స్ x క్యూబ్ బై 3 మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ x ఫార్ములా 1 బై 1 ప్లస్ x స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ x స్క్వేర్ మీన్స్ x క్యూబ్ బై 3 హోల్ dx. ఓకే, సో ప్లస్ సి మనం చివరిలో రాసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ బై 3, దీన్ని మనం ముందు రాసుకుందాం, ఎక్స్ క్యూబ్ బై 3 ఇంటూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/3, టేక్ 1/3 అవుట్ సైడ్, దాన్ని మనం బయటికి తీసుకుందాం. సో రిమైనింగ్ ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx. సో ఈ ఎక్స్ క్యూబ్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో దీన్ని మనం ఈ విధంగా రాసుకుందాం, ఎక్స్ క్యూబ్ని ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్. సో నెక్స్ట్ స్టెప్ ఎక్స్ క్యూబ్ బై 3 టాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/3. సో ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఆల్రెడీ అడ్జస్ట్మెంట్ స్టార్ట్ చేసాం ఎక్స్ క్యూబ్ని ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ అని. సో ఈ ఎక్స్ స్క్వేర్ని డినామినేటర్లో ఉన్న విధంగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, అంటే ఎక్స్ స్క్వేర్కి ప్లస్ 1 అనే దాన్ని మనం యాడ్ చేసుకోవాలి. సో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ప్లస్ 1 కావాలంటే మనం తీసుకోవటమే, మరి వాల్యూ మారకూడదు కాబట్టి మైనస్ 1. సో ప్లస్ 1 మనం ఎక్స్ట్రాగా తీసుకున్నాం, వాల్యూ మారకూడదు, మైనస్ 1. సో ఇంతవరకు మనం బ్రాకెట్ తీసుకుందాం, మళ్ళీ ఈ మొత్తానికి హోల్ బ్రాకెట్. సో పక్కన ఎక్స్ అనేది ఉంది. సో ఎక్స్ స్క్వేర్కి 1 యాడ్ చేసాం, 1 మైనస్ చేసాం, అందువల్ల దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద వాల్యూ. సో పక్కన ఎక్స్ అంతే ఉంది, బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. నౌ వీ హ్యావ్ టు స్ప్లిట్ ఇన్ టు 2 ఇంటిగ్రల్స్. దీన్ని మనం 2 ఇంటిగ్రల్స్గా స్ప్లిట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ బై 3 టాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/3 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. అదొక ఇంటిగ్రల్. మళ్ళీ చెప్తున్నాను, ఇంటిగ్రల్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సెకండ్ వన్ వచ్చేసి ఇంటిగ్రల్ 1 ఇంటూ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, ఒకసారి దీంతో ఎక్స్ని తీసుకోవాలి, ఇంకొకసారి 1 తోటి ఎక్స్ని తీసుకోవాలి. సో ఆ విధంగా మనం రెండు ఇంటిగ్రేషన్స్గా స్ప్లిట్ చేద్దాం. మైనస్ 1/3 టేక్ బ్రాకెట్ ఇంటిగ్రల్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో మైనస్ ఉంది, మైనస్ ఇంటిగ్రల్ 1 ఇంటూ ఎక్స్ దట్ మీన్స్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్.
సో ఆ విధంగా రెండు ఇంటిగ్రల్స్గా మనం స్ప్లిట్ చేసుకుంటున్నాం మనం. సో ఇక్కడ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ రిమైనింగ్ ఎక్స్ క్యూబ్ బై త్రీ టాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ వన్ బై త్రీ ఇంటిగ్రల్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి, ఎక్స్ డిఎక్స్ మాత్రమే మన దగ్గర ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో వన్ బై త్రీ ఇంటిగ్రల్ ఎక్స్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, ఓకే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ బై త్రీ టాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ వన్ బై త్రీ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ బై టూ. సో దాన్ని ఒక ఫార్ములా లాగా మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ ఎక్స్ పవర్ వన్, ఎక్స్ పవర్ వన్ ప్లస్ వన్ బై వన్ ప్లస్ వన్. సో ఎక్స్ స్క్వేర్ బై టూ డైరెక్ట్లీ యూ కెన్ రైట్. సో వన్ బై త్రీ ఇక్కడ కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో డినామినేటర్ని డెరివేటివ్ చేస్తే, సో డెరివేటివ్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, డెరివేటివ్ ఆఫ్ వన్ అనేది జీరో, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ టూ ఎక్స్. సో ఈ మొత్తాన్ని డెరివేటివ్ చేస్తే మనకు టూ ఎక్స్ అనేది వస్తుంది. అందులో ఎక్స్ ఉంది, టూ లేదు. సో టూ లేదు కాబట్టి మనం ఈ విధంగా టూ ఎక్స్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో టూ ఎక్స్ట్రాగా తీసుకున్నాం, వాల్యూ మారకూడదంటే ముందు వన్ బై టూ పెట్టుకోవాలి. సో టూ టూ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఒరిజినల్ ఫంక్షన్ వచ్చేస్తుంది. నౌ దిస్ ఇంటిగ్రల్ హ్యాస్ ద ఫార్ములా, దీనికి ఫార్ములా ఉంది, ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ఎక్స్ డిఎక్స్ లాగ్ మోడ్ ఎఫ్ఎక్స్. సో ఆ ఫార్ములాలో మార్చుకోవడం కోసం దీన్ని డెరివేటివ్ చేస్తే టూ ఎక్స్ వస్తుంది కాబట్టి అందులో టూ లేదు కాబట్టి టూ తీసుకొని ముందు వన్ బై టూ తీసుకుందాం మనం. ద ఫార్ములా ఈజ్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ మోడ్ ఎఫ్ఎక్స్ ప్లస్ సి. దట్ ఈస్ ద ఫార్ములా, ఇక్కడ మనం అప్లై చేయవలసినటువంటి ఫార్ములా అది. సో ఫైనల్లీ ద ఆన్సర్ ఈజ్ ఎక్స్ క్యూబ్ బై త్రీ టాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ వన్ బై త్రీ ఇంటూ టూ, త్రీ టూ జా సిక్స్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ కూడా త్రీ టూ జా సిక్స్ వన్ బై సిక్స్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ఎక్స్ డిఎక్స్ లాగ్ మోడ్ ఎఫ్ఎక్స్. సో లాగ్ మోడ్ ఎఫ్ఎక్స్ మీన్స్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. దట్ ఈస్ ద ఆన్సర్.